శాంతి. ఈరోజు మురళీ డేటు 27 డిసెంబర్ 2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీకు ఇప్పుడు జ్ఞానము అనే మూడవ నేత్రం లభించింది. ప్రతి 5000 సంవత్సరాల తరువాత బోళానాథుడైన తండ్రి ద్వారా మనము ఈ జ్ఞానము విని మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఈరోజు మురళిలోని ప్రశ్న, జ్ఞానధారణ జరగడం లేదు అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి? సమాధానము, బుద్ధి అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది, ఒక్కరితోనే పూర్తి యోగం ఉండదు, దేహీ అభిమానులుగా అవ్వలేదు, అందుకే ధారణ జరగడం లేదు అంటున్నారు బాబా. పిల్లలు మరీ అంత చనువుగా ఉండకండి, పరస్పరము ఒకరి నామరూపాలను ఒకరు స్మృతి చెయ్యకండి, ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి, ఇతరుల వెనుక పడకండి, తండ్రి నుండి సలహాలు తీసుకుంటూ ఉండండి, తద్వారా మీరు దుఃఖాల నుండి విముక్తులైపోతారు. అంతేకాదు ధారణ కూడా చాలా బాగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. పాట, బోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. బోళానాథుడు అంటే ఇచ్చేవారు. శివ బాబాను బోళానాథుడు అని అంటారు. బోళానాథుడు ఒకప్పుడు ఉండి చెడిపోయిన వారిని బాగుపరిచి వెళ్ళారు. అంతేకాదు ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేసి వెళ్ళారు. అందుకే భక్తులు వారి యొక్క మహిమను పాడుతూ ఉంటారు. ఏ బోళానాథునికి గాయనం ఉందో, ఎవరైతే దిగజారిన వారిని ఉద్ధరించేవారో, వారు మన సన్ముఖంలో ఇప్పుడు కూర్చుని ఉన్నారు. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు, వారి మహిమను గానం చేస్తారు. బాబా తమ పాత్రను అభినయిస్తున్నారు. తండ్రే స్వయముగా వచ్చి తమ యొక్క పరిచయాన్ని మనకు ఇస్తున్నారు. బాబా ఇప్పుడు ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిని కల్పకల్పము తప్పకుండా అర్థం చేయిస్తారు అని పిల్లల యొక్క బుద్ధిలో ఉంది. కల్పకల్పము వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా తయారు చేస్తారు. అలా ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు చాలామందికి తెలిసింది, కానీ ఇంకా చాలామందికి తెలియలేదు. ఎవరైతే వారసత్వాన్ని పొందుకోవలసి ఉందో వారు కల్పకృతం వలె వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా వచ్చి వారసత్వం ఇస్తారు అని ఇంతకుముందు మీకు కూడా తెలియదు, మీకు ఇప్పుడే తెలిసింది. తప్పకుండా బాబా భక్తుల రక్షకుడు. ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అందువలన వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఎవరైతే భారతదేశంలో వచ్చి దివ్య జన్మను తీసుకుంటారో వారే వీరు అని మనసుకు అనిపిస్తుంది. వీరి అలౌకిక జన్మ మహిమ చేయబడింది. వారు వచ్చి భారతవాసులను పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. పతిత మనుషులు ఎవరైతే ఇప్పుడు వారిని పిలుస్తున్నారో వారు తప్పకుండా మేము ఒకప్పుడు పావనంగా ఉండేవారము అని, ఇప్పుడు పతితులుగా అయిపోయాము అని, మళ్ళీ పావనముగా అవ్వాలి అనేది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా మూడవ నేత్రం లభించినందువలన మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీకు రోజంతా విచార సాగర మథనం నడుస్తూ ఉంటుంది. సతయుగంలో పావనముగా ఎవరు ఉండేవారు? తప్పకుండా దేవీ దేవతలే పవిత్రముగా ఉండేవారు. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి, ఇతరుల ఎవరి పేరు చెప్పరు. అనగా వారి చిత్రాలు ఉన్నాయి అని చెప్పరు. శ్రీలక్ష్మిని దేవి అని, శ్రీనారాయణ దేవత అని అంటారు. ఇప్పుడు వారు లేరు. వారు ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. బాబా మనకు సత్యమైన కథను వినిపిస్తున్నారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానమైతే మేము విననే లేదు అని మనుషులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారికి డ్రామా యొక్క రహస్యమే తెలియదు. ఈ విషయము కల్పకల్పము మీరు వింటూనే వచ్చారని వారికి మీరు చెప్తారు.
5000 సంవత్సరాల క్రితం వినిపించలేదా? మరి ఇంతకుముందు ఎప్పుడు వినలేదని ఎందుకంటారు? కల్పక్రితం ఎవరైతే వినిపించారో వారి ద్వారానే ఇప్పుడు కూడా మీరు వింటున్నారని చాలా బాగా అర్థం చేయించాలి. మీరైతే 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని విన్నారు. దేవతలు ఉండి ఇప్పటికీ 5000 సంవత్సరాలు అయింది. వారిని మనుషుల నుండి దేవతలుగా ఎవరు తయారు చేశారు? ఇప్పుడు కూడా ఆ తండ్రియే మళ్ళీ తయారు చేస్తారు. 5000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తండ్రి రావాల్సి ఉంటుంది. రావణుని ద్వారా ఎవరైతే పతితులుగా అయిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ పావనముగా చేసేందుకే తండ్రి రావాల్సి ఉంటుంది. రావణుని ద్వారా పతితులైన వారిని పావనంగా చేసేందుకే వారు రావాలి. చరిత్ర భూగోళము పునరావృతమైతే కావలసిందే. చరిత్ర పునరావృతం అవుతుంది అని కూడా అర్థమవుతుంది. సతీయుగం తర్వాత త్రేత, తర్వాత ద్వాపరము ఇలా చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము. ఒకవైపు వినాశ జ్వాల నిలిచి ఉంది, మరొక వైపు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇది అదే మహాభారత యుద్ధము. దీని ద్వారా మనుష్య ప్రపంచం వినాశనం అవుతుంది అని అర్థం చేసుకుంటారు. ఇది అందరికీ అర్థమవుతుంది. పాత ప్రపంచ వినాశనం కనిపిస్తుంది. ఈ మహాభారత యుద్ధము 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. లక్షల సంవత్సరాల ప్రసక్తే లేదు. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది, ఈ దేవతల రాజ్యం ఉండేది, వీరు సతీయుగానికి అధిపతులుగా ఉండేవారు. చిత్రాలపై కూడా చాలా బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. అందుకే ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారి చిత్రాలను తయారు చేశారు. లక్ష్మీనారాయణల చిత్రాలైతే భారతదేశంలో లెక్కలేనన్నీ ఉన్నాయి. అయినా మనము ఆ చిత్రాలను ఎందుకు తయారు చేస్తాము? మనము అర్థ సహితముగా తయారు చేస్తాము. ఇందులో పూర్తి జ్ఞానం అంతా ఉంది. మనుషులైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంటే తికమక్కపడి ఉన్నారు. అందుకే సతీయుగంలో వీరి రాజ్యం ఉండేది అని అర్థం చేయించబడుతుంది. చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉండేవారు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. వారే మళ్ళీ పునర్జన్మ తీసుకుని పావనము నుండి పతితముగా అవుతారు. ఈ ప్రపంచం తమో ప్రధానముగా ఉంది. మళ్ళీ ఇది సత్వ ప్రధానముగా పావనముగా తయారు కావాలి. అర్థం చేయించడమైతే చాలా సులభము అంటున్నారు బాబా. తండ్రి చెప్తున్నారు, నేను మీకు 5000 సంవత్సరాల క్రితం నాటి కథను వినిపిస్తాను. చాలా చాలా కాలం క్రితం, లాంగ్ లాంగ్ ఎగో అంటారు కదా, ఇక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అంటే యేసుక్రీస్తుకు 3000 సంవత్సరాల పూర్వము ఈ రాజ్యం ఉండేది. స్వర్గ రచయితైన హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేశారు. భారతదేశాన్ని ప్రాచీన దేశము అంటారు. ఇందులో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. గాడ్ కృష్ణ, గాడెస్ రాధ అని అంటారు. రాధాకృష్ణులు అంటే లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవారు. తర్వాత త్రేతాయుగంలో సీతారాములు ఉండేవారు. 5000 సంవత్సరాల లెక్క అయితే పూర్తి ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. వారి రాజ్యం ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలన్నీ కూడా ముక్తిధామములోనే, అంటే పరంధామములోనే ఉండేవి. ఆత్మ అయితే అవినాశి, ఆత్మ ఎప్పటికీ వినాశనమైతే అవ్వదు. బ్రహ్మ కూడా అవినాశి, ఆత్మకు 84 జన్మల అవినాశి పాత్ర లభించి ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది! ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము అని బాబా చెప్తున్నారు. దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల 5000 సంవత్సరాల పాత్ర నిండి ఉంది. అది కూడా అవినాశిగానే ఉంది.
ఆ పాత్రను ఆత్మ తప్పకుండా పునరావృతం చేయాలి. ఇది చాలా గొప్ప ప్రకృతి నియమము. పరమాత్మ కూడా బిందువే, ఆత్మ కూడా బిందువే. కానీ పరమాత్మ సుప్రీం, చాలా ఉన్నతమైన వారు. ఆత్మలంతా ఒక్కలాగానే ఉండరు, నెంబర్ వారీగా ఉంటారు. మొదట సుప్రీం శివబాబా, తర్వాత లక్ష్మీనారాయణులు అని చెప్తారు. బ్రహ్మ సరస్వతులను సుప్రీం అని చెప్పరు. వారు సంపూర్ణులైతే లక్ష్మీనారాయణులు, తర్వాత నెంబర్ వారీగా ఒకరు వెనుక ఒకరు వస్తారు. ముఖ్యంగా దేవతలకే గాయనం ఉంది. సర్వశ్రేష్ఠ ఆత్మైతే శివబాబా, తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు, తర్వాత లక్ష్మీనారాయణులు, వారి తర్వాత సీతారాములు, ఇలా నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. నాటకంలో కూడా పాత్రధారులు నెంబర్ వారీగా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. వీరి ఆత్మ సుప్రీం పాత్రధారి అని, పలానా ఆత్మ నయ్యా పైసాకు కూడా పనికిరాని పాత్రధారి అని అంటారు. అందరికంటే ఫస్ట్ క్లాసు సృష్టికర్త దర్శకుడు ఎవరు? చేసి చేయించేవారు అయితే ఒక పరంపిత పరమాత్మయే. ఇప్పుడు మీకు మొత్తం డ్రామా గురించి పూర్తిగా తెలిసింది. ఇది అనంతమైన డ్రామా. సంక్షిప్తంగా మీకు తెలియచేయబడుతుంది, ఈ వృక్షానికి దేవీ దేవత ధర్మమే పునాది. తరువాత దాని నుండి ఇస్లాములు, బౌద్ధులు, క్రైస్తవులు అనే కొమ్మలు వెలువడ్డాయి. ఇది పూల కుండీ అవుతుంది, వృక్షము శోభిస్తుంది కదా. అయితే ఒక్కొక్క ధర్మము ఆకులను కూర్చుని లెక్కించినట్లయితే ఎన్ని ఉంటాయి? ఇస్లాములు, బౌద్ధులు, మఠాలు, మార్గాలు ఎన్ని ఉన్నాయో లెక్కించబడతాయి. శివ భోళానాథుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. అంతేకాని ఢమరుకము మొదలైనవి మ్రోగించే వాటి అవసరం లేదు. శాస్త్రాలలో మనసుకు ఏమి తోచిందో అది వ్రాసేశారు. వాస్తవానికి ఇది జ్ఞాన ఢమరుకము అంటున్నారు బాబా. దీనిని శంఖధ్వని అని కూడా అంటారు. శంఖధ్వని నోటి ద్వారా చేయబడుతుంది. ఇది జ్ఞాన మురళి. డ్రామా ఆది మధ్యాంతల రహస్యాన్ని కూర్చుని వినిపిస్తారు. ఆత్మ బిందువు వలె ఉంది, దానిలోని పూర్తి పాత్రంతా కూడా నిర్ణయించబడి ఉంది. వారు సృష్టికర్త, నటిస్తారు కూడా. మంచి పాత్ర వారు తీసుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ నెంబర్ వారీగా అయితే ఉండనే ఉన్నారు. ఈ తండ్రి ఒక్కరే రచయిత, మిగిలిన వారంతా పునర్జన్మల్లోనికి వచ్చేస్తారు. వీరు ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు, వీరిది అయితే అలౌకిక జన్మ. వారు వచ్చి ఎలా ప్రవేశించారో మీకు తెలుసు. ఇతర ఆత్మలు కూడా ప్రవేశం చేస్తాయి కదా. ఎవరి భార్య ఆత్మైనా ప్రవేశిస్తే నేను సుఖంగా ఉన్నానని ఆమె చెప్పగలదు, కానీ ఆ శరీరాన్ని ఆలింగనం చేసుకోలేదు. ఎందుకంటే అది ఇతరుల శరీరం కదా. ఇది నా భార్య ఆత్మ అని భావనైతే ఉండవచ్చు, ఎందుకంటే ఆమె పిలిపించబడింది. ఇలా అనేక మందిని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తమో గుణం కలవారిగా అయిపోయిన కారణముగా ఖచ్చితంగా చెప్పడం లేదు అంటున్నారు బాబా. ఆత్మ ఎటువంటి వస్తువు, అది ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరు. ఇది డ్రామాలో ముందే రచింపబడి ఉంది. అలాగని ఆత్మ శరీరాన్ని వదిలి ఇక్కడికి వస్తుంది అని కాదు, అక్కడ మరణించదు. తండ్రి చెప్తారు, ఈ మనోకామన పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇది డ్రామాలో నిర్ణయించబడుతుంది, అలాగే జరుగుతుంది అంటున్నారు బాబా. ఏ క్షణమైతే గతించిపోయిందో అది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇది అనంతమైన నాటకము. తండ్రి బిందువు, బిందువునే భోళానాథుడు అని అంటారు. ఇది ఎంత అద్భుతము. తండ్రి కూడా చెప్తున్నారు, బిందువైన నాలో ఎంత పాత్ర నిండి ఉందో చూడండి. ఈ విషయాలు కొత్త వారి బుద్ధిలో కూర్చోవు, పాతవారిలో కూడా ఎంతోమందికి ఈ విషయాలు
పూర్తిగా అర్థం కావు అంటున్నారు బాబా. కనుక ఇతరులకు అర్థం చేయించినప్పుడు తికమక పడిపోతూ ఉంటారు. ఉదాహరణకు రేడియోలో మాట్లాడేటప్పుడు కొందరు తికమక పడుతూ ఉంటారు కదా. ఇందులో మురళిని చాలా ఉత్సాహంగా వినిపించాలి. అక్కడ వారు చదివి వినిపిస్తారు, ఇక్కడ ఓరల్గా వినిపిస్తారు. బాబా కూడా అంత ఓరల్గానే వినిపిస్తారు. మీ బుద్ధిలో ధారణ జరుగుతుంది. కల్పం క్రితం కూడా మీరు ధారణ చేసి చాలామందికి వినిపించారు. తరువాత మళ్ళీ ఆ జ్ఞానం సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవ్వాలి. ఈ జ్ఞానము ఏ సాధు సన్యాసుల యొక్క బుద్ధిలో కూడా లేదు అని బాబా అంటున్నారు. వారికి పరమాత్మను గురించి తెలియదు, ఆత్మ పరమాత్మ జ్యోతిలో లీనమైపోతుంది అని వారు చెప్తారు. లీనమైపోతే తర్వాత ఎలా కలుస్తారు? మా తండ్రి వచ్చి ఉన్నారు అని, మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని, మళ్ళీ మేము బాబా జ్యోతులు ఇంటికి వెళ్తాము అని ఆత్మలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు ఈ ఆత్మీక నశ ఉంది. ఇది మీ ప్రవృత్తి మార్గము? అనేక మంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. మీరేమో కుమారీ కుమారులు, మీకు వికారాలను గురించిన అనుభవమే లేదు, కానీ మేమైతే వికారీ గృహస్థంలో ఉండేవాళ్ళము, మీరు మాకు ఈ జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు అని అంటారు. మేము దంపతులము, మాకు బ్రహ్మచారులు ఎలా జ్ఞానం అర్థం చేయించగలరు? మాకు అనుభవీలైన దంపతులు అర్థం చేయించాలి అని అడుగుతారు. మేము ఇలా విజయాన్ని పొందాము అని వికారాల్లో వెళ్ళిన వారే మాకు అనుభవంతో జ్ఞానాన్ని అర్థం చేయించగలరు అని చెప్తూ ఉంటారు. బాబా వద్దకు ఇటువంటి ఉత్తరాలు వస్తాయి. ఈ విషయము నిజమే అంటున్నారు బాబా. అటువంటప్పుడు వివాహమై పవిత్రముగా ఉన్నవారి చేత ఉత్తరానికి జవాబు వ్రాయించాలి. వివాహం చేసుకుని కూడా పవిత్రంగా ఉండేవారి చేత వ్రాయించాలి. కొందరికి పిల్లలు ఉన్నారు, జ్ఞానము లభించిన తరువాత పవిత్రముగా అయ్యారు. ఇలాంటి వారు మాకు అర్థం చేయించాలి అని అంటారు. జ్ఞానమైతే చాలా బాగుంది, కానీ ఎవరైనా బాగా అర్థం చేయించేవారు లేకుంటే మేము తికమక చెందుతూ ఉంటాము అని వ్రాస్తూ ఉంటారు. ఇటువంటి విషయాలు ఎన్నో ఎదురుగా వస్తూ ఉంటాయి. కావున అర్థం చేయించేవారు అనుభవీలుగా ఉండాలి. ఎప్పుడు ఉత్తరాల ద్వారా ఎవరికీ అంతగా అర్థం చేయించలేరు. సన్ముఖంలో వచ్చి కలిస్తే బాబా కూడా అర్థం చేయిస్తారు. మేము ప్రవృత్తిలో ఉంటూ శ్రీమతాన్ని పూర్తిగా పాలన చేస్తున్నామని తమ అనుభవాన్ని చెప్పగల యుగల్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆహార పానీయాల యొక్క పథ్యం కూడా పూర్తిగా పాటిస్తున్నాము అని చెప్తారు. అర్థం చేయించేవారు సరిగ్గా లేరు అనుకోండి, తికమక పడిపోతారు. సర్వీసు కొరకు బుద్ధి నడవాలి, దేహీ అభిమానులుగా అవ్వాలి. ఎలాంటి ప్రభావంలోకి రాకూడదు, కష్టం అనిపిస్తుంది. మాయ అయితే గడియ గడియ ఇరికించేస్తుంది, చిక్కుకునేలాగా చేస్తుంది. కర్మాతీత స్థితి ఇప్పుడే ఏర్పడజాలదు. చాలామంది పరస్పరంలో నామరూపాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. బాబా మాకు ఇలాంటి తుఫానులు వస్తున్నాయి అని బాబాకు కనీసం ఉత్తరం కూడా వ్రాయరు, సత్యం చెప్పరు. బాబాకు వ్రాసినట్లయితే బాబా యుక్తులు కూడా తెలియజేస్తారు. కొంతమంది సత్యమును వ్రాస్తారు. శివబాబాకైతే అన్నీ తెలుసు. ఒకవేళ ఇలాంటి నడవడికలు ఏమైనా కలిగి ఉంటే ధర్మరాజు ద్వారా చాలా కఠినమైనటువంటి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఇది బాబా అర్థం చేయిస్తారు. మొత్తం రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సెంటర్కి వస్తూ ఉంటారు. ఫలానా వారు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అంటారు, కానీ లోపల మాత్రం సైతాను నిండిపోయి ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ ఒక్కరితోనే యోగం ఉండాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఉండకూడదు. ఇతరుల వెనుక ఎందుకు పడాలి? ధారణ జరగడం లేదు అంటే తప్పకుండా బుద్ధి ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. వారు సలహా కూడా అడగరు, భయపడతారు.
తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి, ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి, దుఃఖాల నుండి విముక్తులైపోతారు. ముక్తినైతే అందరూ వేడుకుంటారు, కానీ మీరైతే దుఃఖము నుండి కూడా ముక్తులుగా అయిపోతారు, మళ్ళీ సుఖములోకి వస్తారు. జీవన్ముక్తి అందరి కొరకు ఉంది, కానీ మొదట ముక్తిలోనికి వెళ్ళి తరువాత జీవన్ముక్తిలోనికి రావాలి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, తండ్రి సమానముగా జ్ఞానమనే శంఖధ్వని చెయ్యాలి. కేవలం చదివి వినిపించరాదు, ధారణ చేసి ఆ తర్వాత అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, ఆహార పానీయాల పథ్యమును చాలా బాగా పాటించాలి. శ్రీమతాన్ని పాటిస్తూ ప్రవృత్తిలో ఉంటూ ఎలా పవిత్రముగా ఉంటున్నారో ఆ అనుభవాన్ని ఇతరులకు కూడా వినిపించాలి. ఈరోజు వరదానము, సాధనాలు లేక సాల్వేషన్ యొక్క ప్రభావంలోకి వచ్చేందుకు బదులుగా ప్రకృతిని దాసీగా చేసుకును విజయీ భవ. సారాంశము, ఎప్పుడూ కూడా యోగి పురుషులు లేక పురుషోత్తమ ఆత్మలు ప్రకృతి యొక్క ప్రభావములోకి రాజాలరు. బ్రాహ్మణాత్మలైన మీరు పురుషోత్తములు మరియు యోగి ఆత్మలు కూడా. యజమానులైన మీకు ప్రకృతి దాసీగా ఉంటుంది. అందువలన ప్రకృతి యొక్క ఏ సాధనము లేక సాల్వేషన్ అయినా మిమ్మల్ని తన ప్రభావంలోకి ప్రభావితం చెయ్యకూడదు. సాధనాలు సాధనకు ఆధారముగా అవ్వరాదు, కానీ సాధన సాధనాలకు ఆధారముగా తయారు కావాలి. అప్పుడు మిమ్మల్ని ప్రకృతి జీతులు విజయీ ఆత్మలు అని అంటారు. స్లోగన్, ప్రతి గడియను అంతిమ గడియగా భావించి నడిచేవారు సదా ఎవరెడీగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.